భాగహారానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు భాగం ఆరు ఇంట్రెస్టింగ్ డివిజన్ ప్రాబ్లమ్స్ పార్ట్ సిక్స్ ఈరోజు మనం నేర్చుకుందాం భాగహారంలో జరగబోయే ఒక తప్పు గురించి వందన పెద్ద సంఖ్యలని భాగహారం చేయడం నేర్చుకున్నప్పట్నుంచి తను బాగా అభ్యాసం చేస్తోంది ఈరోజు వందన ఇలాంటి ఒక ప్రశ్ననే పరిష్కరిస్తోంది తను నాలుగు వందల ఎనిమిదిని నాలుగుతో భాగిస్తుంది తను సరిగ్గా ప్రశ్నని పరిష్కరించగలదో లేదో చూద్దాం మనం ఐదు అంకెల సంఖ్యలని కూడా భాగించాము కాని ఇది కేవలం మూడంకెల సంఖ్యే దీన్ని నేను చాలా సులభంగా పరిష్కరించగలను పదండి ఇప్పుడు పరిష్కరిద్దాం మొదట నాలుగు వందల ఎనిమిది మరియు నాలుగుని ఈ విధంగా రాస్తాం ఇప్పుడు భాగించడం ప్రారంభిస్తాను నాలుగు ఒకట్లో నాలుగు శేషం సున్నా మిగులుతుంది ఇప్పుడు తరువాత అంకె సున్నాకి కింద రాసుకుంటాను అరే ఇది ఇప్పుడు కూడా సున్నానే ఇప్పుడేం చేయను తరువాత అంకెని కూడా కింద రాస్తాను ఎనిమిదిని కింద రాస్తాను ఇప్పుడు సంఖ్య ఎనిమిదైంది ఇప్పుడు సరిగ్గా ఉంది దీనిలో ఎనిమిదిని నాలుగుతో భాగిస్తాను నాలుగుతో ఎనిమిదిని భాగిస్తే సమాధానం రెండు వస్తుంది మరియు శేషం సున్నా మిగులుతుంది దీనర్ధం నాలుగుతో నాలుగు వందల ఎనిమిదిని భాగిస్తే సమాధానం లభిస్తుంది అయితే చేశాను ఇప్పుడు ఈ సమాధానం సరైందో కాదో పరీక్షించి కూడా చూస్తాను ఇక్కడ భాగాహారం సరైనదా లేదా తప్ప ఇది పరీక్షించడానికి నేను పన్నెండుని నాలుగుతో గుణిస్తాను నాలుగు రెండు మరియు నాలుగు ఒకట్లో నాలుగు సమాధానం వస్తుంది నలభై ఎనిమిది అరే ఇదేంటి సమాధానం నాలుగు వందల ఎనిమిది రావాలి కదా దీనర్ధం భాగాహారం చేసేటప్పుడు నేనేదో తప్పు చేసుంటాను ఇప్పుడు అమ్మ సహాయం తీసుకోవాలేమో అమ్మ నేను భాగాహారంలో ఏ తప్పు చేయలేదని నాకనిపిస్తోంది నువ్వు నాకు సహాయపడగలవా చూడు వందనా నువ్విక్కడ ఉన్నప్పుడు ఒక తప్పు చేశావు ఇప్పుడెక్కడ నుండి దీన్ని పరిష్కరించు నువ్వొకేళ తప్పు చేస్తే నేను నీకు చెప్తాను సరే నేను సున్నాని కింద రాసుకుంటాను ఈ అంకెని కింద రాసుకున్న తర్వాత కూడా సంఖ్య సున్నాయే అవుతుంది కాబట్టి తర్వాతి అంకెని కూడా కింద రాసుకుంటాను ఆగువందనా ఏమైందమ్మా నువ్వే తప్పు చేశావో ఇప్పుడు నాకర్థమైంది చూడు నువ్వు సున్నాని కింద రాసుకున్నప్పుడు నాలుగు యొక్క ఏ అంకతో గుణిస్తే సమాధానం సున్నా లభిస్తుందో నువ్వు ఆలోచించాలి నాకర్థం కాలేదమ్మా మనకి సున్నా సమాధానం ఎలా లభిస్తుంది మనం ఏదైనా సంఖ్యని సున్నాతో గుణిస్తే సమాధానం సున్నానే లభిస్తుంది ఇదే విధంగా ఇక్కడ కూడా మనం నాలుగుని సున్నాతో గుణిస్తే సమాధానం సున్నా లభిస్తుంది మరియు శేషం సున్నా మిగులుతుంది అవునా నాకిప్పుడర్థమైంది అవును వందన ఇప్పుడు మొత్తం భాగాహారం చేసి సరైన సమాధానం తెలుసుకో ఇప్పుడు ఎనిమిదిని కింద రాసుకోండి మరియు నాలుగుతో ఎనిమిదిని భాగించండి సమాధానం రెండు వస్తుంది ఎందుకంటే నాలుగు రెండు ఎనిమిదవుతుంది మరియు శేషం సున్నా మిగులుతుంది నాలుగు వందల ఎనిమిదిని నాలుగుతో భాగిస్తే సమాధానం నూట రెండు వస్తుంది అని దీన్నర్ధం ఇప్పుడు సరిగ్గానే ఉందా నువ్వే సొంతంగా పరీక్షించు సరే అమ్మా నేను నూట రెండుని నాలుగుతో గుణించి చూస్తాను సమాధానం నాలుగు వందల ఎనిమిది వస్తే భాగాహారం సరిగ్గా చేసినట్టు అవును నూట రెండుని నాలుగుతో గుణించడానికి నేను దీన్ని ఈ విధంగా రాసుకుంటాను ఇప్పుడు గుణిస్తాను సమాధానం వస్తుంది నాలుగు వందల ఎనిమిది దీనర్థం నేను సరైన పద్ధతిలోనే భాగాహారం చేశాను ఈరోజు మనం నేర్చుకున్నాం పెద్ద సంఖ్యలను భాగాహారం చేయడానికి సరైన పద్ధతి ఏమిటో